हाय फ्रेंड्स, ना पेर नागराजु, मीरु चूस्तुन्नारु आर्के टेक इन तेलुगु। फ्रेंड्स, ईरोजु सिमेंट वाटर टैंक ये विधंगा फिट चेयालन्नदि मीकु ईरोजु डीटेल गा चूपिस्तानु। नादोक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, वीडियोनि चिवरि वरकु चूडंडि, अप्पुडे मीकु इदि डीटेल गा अर्थमैद्दि ये विधंगा फिट चेयालन्नदि। कोत्तगा प्लंबिंग वर्क नेर्चुकुने वाळ्ळकि इदि चाला यूस्फुल वीडियो। ముందుగా మనం వాటర్ ట్యాంక్కి పోసిన తర్వాత కింద పక్క రెండు, ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, అలా హోల్ చేసుకుని నిప్పల్స్ ఉంటాయి మనకి, 1 ఇంచ్, 1.5, అలా మనకి ఏ సైజ్ కలితే ఆ సైజు నిప్పల్స్ స్టీల్లో ఉంటాయి ప్లస్ ఐరన్లో ఉంటాయి, ఏదైనా మనకు నచ్చింది చూసుకుని పెట్టుకోవాలి। అలా చేసుకుని తర్వాత మనం ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత ఇది వాటర్ ట్యాంక్ అనేది పైపులు అనేది ఫిట్ చేసుకోవాలి। ముందుగా ఎఫ్టీ, బ్రాస్ ఎఫ్టీ అన్నమాట, ఇది బ్రాస్ ఎఫ్టీ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ అయిన ఎఫ్టీ అని వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉండాలని చెప్పి నేను బ్రాస్ ఎఫ్టీ అయితే వేస్తున్నాను। బ్రాస్ ఎఫ్టీ తర్వాత బెండు వాల్, వాల్ కూడా బ్రాస్ వాల్ తీసుకున్నాను। బ్రాస్ వాల్కి ఎఫ్టీ ఎంటీలు బిగించుకోవాలి, అటు ఇటు కూడా 2 ఎంటీలు వేసుకోవాలి। ఎంటీలు టైట్ చేసుకుని ఇది సిపివిసి బాల్ వాల్స్ ఉంటాయి కానీ అవి కొన్నాళ్ళకి స్ట్రక్ అయిపోతున్నాయి, యూజ్ అవ్వట్లేదు, అందుగురించి నేను ఇది బ్రాస్ వాల్ తీసుకున్నాను। ఇది ఐడియల్ కంపెనీది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది, అయినా ఇది క్వాలిటీ అయితే బాగుంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను। చిన్న ముక్క కట్ చేసుకుని దానికి దీనికి అటాచ్ చేసుకోవడానికి ఇది వేస్తున్నాను। ఇలా మనం కరెక్ట్గా చూసుకుని చేసుకోవాలి। వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు ఇది నీట్గా అర్థమైంది ఏ విధంగా ఫిట్ చేయాలన్నది ఈరోజు మీకు నీట్గా చూపిస్తాను। వాళ్ళు వాల్ ఫిట్ చేసుకున్న తర్వాత మనం బెండ్ వేసుకుని ఇలా పైపుకి తిప్పుకోవాలి। చిన్న మొక్క ఓడిపోయి కట్ చేసుకుని బెండ్ వేస్తాను చూడండి। తర్వాత యూనియన్ అన్నమాట, ఇది పైపు లైన్ మొత్తం 1.5 లైన్, ఇది అంగుళన్నర పైపులు అన్నమాట। ఇవి యూనియన్ వేసుకుంటే ఎప్పుడైనా మనకి ఇబ్బంది వాలు ఏదైనా ప్రాబ్లం గట్టా వచ్చినప్పుడు ఓడ తీసుకుంటే చాలా సులువుగా ఉంటుంది, అందుగురించి ఇక్కడ యూనియన్ వేస్తున్నాము। ఇలా బెండ్ వేసుకుని యూనియన్ పెట్టుకుని మనం కొంచెం నేలకి ఆనకుండా కొంచెం పైకి ఉండేలా చూసుకోవాలి। పైపు కట్ చేస్తున్నాను, మనకి అవుట్పుట్ పైప్ అన్నమాట, ఇది పైపు అవుట్పుట్ పైప్ కట్ చేసుకుని దీనికి ఒక యూనియన్ కనెక్షన్ ఇచ్చుకోవాలి। లెంత్ ఎంత బారు లెంత్ పడుతుందో కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకుంటే సరిపోయింది। ఓకే, కట్ అయింది, నేను కూడా గమ్మేసేస్తున్నాను। సిపివిసి గమ్ అనమాట, ఇది గమ్ము వేసుకుంటే మీకు లీకేజ్లు కాకుండా ఉంటాయి। ఇది ప్లంబింగ్ వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకే అసలు మెటీరియల్స్ ఏమేమి మెటీరియల్స్ పడతాయి అన్నది నేను ఒక వీడియో చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, ఇంకా ఎండింగ్స్లో కూడా పెడతాను, కార్డ్ ఎండింగ్స్లో కూడా మీకు ఆ వీడియో చూస్తే డీటెయిల్ చాలా వివరంగా ఉంటుంది ఏమేమి మెటీరియల్స్ కావాలి, అసలు ఒక ప్లంబర్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి దానిలో, ఆ వీడియో చూడండి మీకు చాలా సులువుగా తెలుస్తుంది। కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను, ఇది చూసుకుని మనం గమ్ము మనం చూసుకోవాలి, ఏది చూసుకుని చూడకుండా వేసుకోకూడదు గమ్ము, ప్రాపర్గా చూసుకుని అప్పుడు ఏది ఎలా వేసుకోవాలనేది మనం చూసుకోవాలి। ఒక్కొక్కరేమో ఇక్కడ వాలేస్తారు కొంతమంది వేరు, నేనైతే ట్యాంకీ దగ్గర వాలేస్తాను, వీళ్ళకి కస్టమర్కి ట్యాంకీ దగ్గర వాలు పెట్టుకున్నది అందుగురించి ఇక్కడే పెడుతున్నాను।
దీని కూడా గమ్మేద్దరే. యూనియన్ రెండో వైపు ఇది. యూనియన్ కరెక్ట్గా వేసుకోవాలనే లేదు, కాకపోతే వేసుకుంటే మంచిది. వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఏదైనా ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది పైన ఓవర్ఫ్లోకి నేను పైన దీనికి ఇస్తున్నాను, ఎయిర్ పైప్కి ఓవర్ఫ్లో కూడా పెడుతున్నాను. మళ్ళీ వేరే ట్యాంకీకి వేరే బెజం అయ్యకుండా ఓవర్ఫ్లోనే ఎయిర్ పైప్కి ఓవర్ఫ్లో రెండు అటాక్ చేసుకున్నాం. పని కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు ఎలాగే చేసుకోండి. ఎయిర్ పైపు ఇది మెయిన్ ఇన్ వాటర్ అనమాట. ఇది 1 ఇంచ్ పైపు, అవుట్కేమో అంగుళం 1.5 వేసాను వాటర్, అవుట్ ఇన్కేమో 1 ఇంచ్. మనం అవుట్ ఇన్కి ఎప్పుడు కూడాను లాంగ్ బెండ్స్ వాడాలి, ఎందుకంటే వాటర్ కట్ ఆఫ్ అవ్వకుండా మోటార్ మీద ప్రెషర్ పడదు. ఇక్కడ అంటే హైట్ అయిద్దని చెప్పి నేను అక్కడ కేవలం చిన్నది వేసాను, మిగతా కింద అంతా కూడాను లాంగ్ బెండ్లు వేస్తాను. ఎక్కువ మోటార్ పర్పస్ మట్టుకి లాంగ్ బెండ్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మోటారు ఫ్రీగా ఉంటుంది. మోటార్కి పైప్ కట్ చేసుకుని మనకి ఎంత కావాలో లెంత్ కావాలో చూసుకుని పెట్టుకోవటమే. లెంత్ కట్ చేసుకుని లాంగ్ బెండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, అప్పుడే మనకి పని నీట్గా ఉంటుంది. ప్లస్ వాటర్ ప్రెషర్ అన్నది ఫ్లో అన్నది ఆపదు, మనకి ప్రెషర్ చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. హోల్ వేస్తున్నాను, హోల్ వేసేసాను. నెక్స్ట్ పైపు మనకి స్పిరిట్ లెవెల్ ఉంటుంది, దాని ద్వారా హైట్ కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, మనకి ప్లంబింగ్కి ఎలక్ట్రీషియన్కి ఏమేమి టూల్స్ కావాలో అది కూడా ఒక వీడియో చేశాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎలక్ట్రీషియన్కి ప్లంబర్కి ఏమేమి టూల్స్ కావాలి, పవర్ టూల్స్ ఏం కావాలి, నార్మల్ టూల్స్ ఏం కావాలి అన్నది డీటెయిల్గా ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమైంది. ఇది ఓవర్ఫ్లో అనమాట, ఓవర్ఫ్లో దానికి అందరూ చాలామంది ట్యాంకీకి హోల్ వేస్తారు. ట్యాంకీ హోల్ కాకుండా ఇలా మనకి ఎయిర్ పైప్కి ఓవర్ఫ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేను చూపిస్తున్నా చూడండి, కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా వీడియోస్ పెడతాను, అన్నీ చూడండి ఒకసారి, చూస్తే మీకు డీటెయిల్గా అర్థమైంది. ఎలక్ట్రికల్కి సంబంధించి ప్లంబింగ్కి సంబంధించి ఇలా ఓవర్ఫ్లోది కింద పైప్ పెట్టాను. ఓవర్ఫ్లో పైప్ అయితే ఇలా కిందకేసి ఒక క్లాంప్ వేసుకోవాలి టైట్ పడితే. ఓకే, ఇంకా ఇక్కడ ఇన్ పైపు కూడా ఒక క్లాంప్ వేస్తున్నాను. ట్యాంకీకి వేసుకోకూడదు, ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడు కూడాను వాటర్ ట్యాంకీకి వేయకూడదు. కొంతమంది ఈ ట్యాంకీ కూడా వేస్తారు, కానీ అది చాలా ప్రమాదకరం, ఫ్యూచర్లో చాలా అది హోల్ పడిపోయింది. దాని గురించి కింద నేను పిల్లర్కి వేస్తున్నాను చూడండి, ఇలా పిల్లర్కి వేసుకుంటే సరిపోయింది. ఇది రెండో వైపు, రెండో వైపు ఇది వాటర్ కడిగిన తర్వాత ట్యాంకీ కడిగిన తర్వాత బయటికి వాటర్ రావడానికి ఇది పెట్టుకోవాలి. దీనికి జస్ట్ ఒక వాల్ వేస్తే సరిపోయింది, నేను వేస్తున్నాను చూడండి వాల్. ఈ వాల్ ఒకటి వేసుకుంటే సరిపోయింది. ఇక అంతే ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకు ఇంతే. ఇక మనకి నీట్గా పైన అయితే టీ బెండ్ వేసుకోవాలి, మనకి అక్కడ టీ బెండ్ లేక నేను అది బెండ్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ కావాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.